నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలోని గుండ్లకమ్మ చెక్ డ్యాం ను పరిశీలించిన మంత్రి రామానాయుడు, చిన్న తరహా చెక్ డ్యాంలతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని గుర్తింపు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శ, ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామంటూ హామీ. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు, పేకాట క్లబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానంటూ హామీ. మిస్సింగ్ కేసుల విషయంలో పవన్ తప్పుడు సమాచారం ఇచ్చారన్న వైసీపీ నేత పోతిన మహేష్, మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ను స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు రైతులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2015లో నిర్మించిన గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ద్వారా తాగునీటితో పాటు ఇతర అవసరాలు తీరుతున్నాయని అన్నారు. లిఫ్ట్ ద్వారా ఆరు తడి పంటలకు తాగునీరు అందించడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ తరహా చెక్ డ్యాంల ఆవశ్యకత ఎంతో ఉందంటూ గుర్తించి 10 అడుగులకు ఒకటి చొప్పున నిర్మించాలని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు చేసిన ప్రతిపాదనకు మంత్రి రామానాయుడు సానుకూలంగా స్పందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత పాలనలో ఇరిగేషన్ వ్యవస్థతో పాటు ప్రాజెక్టులన్నీ విధ్వంసమయ్యాయని అన్నారు. వినుకొండ నియోజకవర్గం విచ్చేసినప్పుడు మరి శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు 2015లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు యొక్క వాగులు ఎక్కడ కనపడలా. ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా బహుళ ప్రయోజనాలు, అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని అంటాం, కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి 10 కిలోమీటర్లకో 15 కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ను కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడిన విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం ఆ వాటర్ను కొంత వెళ్ళు ఇట్లు ఇచ్చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు, దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ, దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం మరి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అని చేత రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్కటి అధిగమించాలనేటువంటి ఆలోచన, ఏదేమైనా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారి అండదండలతోటి ఈ యొక్క రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా, వ్యవసాయాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా పనిచేస్తాము. మినిస్టర్ గారు, నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున, ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్. సమస్యను ఎప్పుడు కూడా రైతుల్లోకి, ప్రజల్లోకి వెళ్ళి సమస్యను అర్థం చేసుకుంటారు, దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రపోరు. అది వారు మొదటి నుండి కూడా, వారు ఎమ్మెల్యే అయినప్పటి మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత. అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈరోజు అనేక రైతుల సమస్యలు, రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు. వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే, చెరువు ఎండిపోతే, ప్రజలకు దాహార్ది అవసరమైతే నిమ్మల రామానాయుడు గారితో, మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి, డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జున సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకు నీళ్లు రప్పించారు. 5 టీఎంసీలు తీసుకొచ్చినందువలన మన వినుకొండ చెరువే కాకుండా
అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం. ఈరోజు ప్రజలకు దాహార్తి తీర్చగలిగాం. ప్రజలకు దాహార్తి తీర్చగలిగామంటే నిమ్మల రామనాయుడు గారి సహకారం, మంత్రి గారి సహకారం. సమిష్టిగా పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చుననే భావనతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజులు ముందుకు వెళ్తున్నారు. వీరి నియోజకవర్గాలు వేరైనప్పటికీ సమస్యతో వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఇరువురు ఎమ్మెల్యేలు చొరవ తీసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తున్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను కుక్కునూరు, వేలరుపాడు మండలాల వరద ప్రభావిత ప్రాంతాల గర్భిణీలు కలిశారు. తాము 14 రోజులుగా ఇదే ఆసుపత్రిలో ఉంటున్నామని, స్వస్థలాలకు పంపించాలని ఎమ్మెల్యేలను గర్భిణీలు కోరారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పందించి గర్భిణీలచే పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజుతో వీడియో కాల్ మాట్లాడించారు. వరద తగ్గే వరకు ఆసుపత్రిలో ఉంటేనే మంచిదని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా జోక్యం చేసుకుని గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రులు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, పరిస్థితి చక్కబడే వరకు ఇక్కడే ఉండాలని వారికి నచ్చజెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి అధ్యక్షతన కమిషనర్ జె రామారావు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ హరిబాబు మాట్లాడుతూ, కొలాయి ట్యాప్లు, చెరువుల్లో అక్రమ చేపల వేట, జనరల్ ఫండ్ నిధులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీపీఎల్ బకాయిలను తక్షణ రికవరీ చేపట్టాలని వైస్ చైర్పర్సన్ జాన్ మోసేజ్ కోరారు. పారిశుద్ధ్య పనులకు 40,000 రూపాయల సొంత నిధులను ఖర్చు చేయాల్సి వస్తుందని కౌన్సిలర్ రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. జనరల్ ఫండ్ లెక్కలు చెప్పాలని, వీధి లైట్లు, పారిశుద్ధ్యం, తాగునీటిపై మున్సిపల్ అధికారులను కౌన్సిలర్ నిలదీశారు. మన టౌన్ వచ్చి శానిటేషన్ కాలేదని వెంటనే శానిటర్ ఇన్స్పెక్టర్ ని మార్చేసి వేరే వాళ్ళని నియమించమని చెప్పారు. మరి అక్కడే సాయిని రవికుమార్ అనే వాళ్ళు ఇద్దరిని పెట్టడం జరిగింది. మరి గౌరవ సభ్యులు ఎవరన్నా చూసినట్టయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పెట్టాల్సి ఉన్నాను. ప్రజెంట్ వాళ్ళు ఇద్దరిని పెట్టాము. ఇంకా ఉద్దారి వేరే వాళ్ళు ఎవరైనా కావాలంటే దానికి పెట్టడానికి కూడా నేను ఇదిగా ఉన్నాను. అర్జెంట్ కావాలి సాయంత్రం ఫీమని చెప్పారు గౌరవ కలెక్టర్ గారు. అందుకని వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా ఇంకా బాగా పనిచేసే వాళ్ళు, ఎఫెక్టివ్ పనిచేసే వాళ్ళు ఉన్నట్టే మరి అప్పుడప్పుడు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అందరూ సూచిస్తే వాళ్ళని పెడతాము. కానీ వీళ్ళిద్దరు కొనసాగిస్తారు. మరి మీరిద్దరు కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగిన దానికి ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రాసుకొని వచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళే కాకినాడ కల్పనా సెంటర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ పేర్రాజుపేటలో నివాసం ఉంటున్న పీతా దుర్గా సతీష్ ఇటీవలే కారు ప్రమాదంలో మరణించారు. సతీష్ కుటుంబ సభ్యులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ సెట్టిబలజ సంక్షేమ సంఘం సభ్యులతో వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కొండబాబు ఎదుట బోర్న విలపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొండబాబుకు టీడీపీ సెట్టిబలజ సంఘం నాయకులు కుటుంబ పరిస్థితిని వివరించి న్యాయం చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో 5వ డివిజన్ టీడీపీ నాయకురాలు బత్తుల భవానీ బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా 10,000 రూపాయల సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలజ సంక్షేమ సంఘం నాయకులు చొల్లంగి వేణుగోపాల్, చొల్లంగి వీరబాబు, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, సెట్టిబలజ సంఘం నాయకులు దొడ్డి వీరేంద్ర పాల్గొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్టంలో పేకాటలు తీసేసి 4.5 ఏళ్లు అయ్యిందని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అనంతపురంతో పాటు రాష్ట వ్యాప్తంగా ఉన్న క్లబ్ల్లో పేకాట ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ పాత ఎస్పీతో మాట్లాడడం జరిగిందని కూడా చెప్పారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని తెలిపారు. కరోనా టైంలో పేకాట ఆడకపోవడం వల్ల 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కాకా లేక దాదాపు రిటైర్ ఎంప్లాయీస్ లైఫ్ టైం తగ్గిందని చెప్పేసి అని చాలా ముందు తెలియజేయడం జరిగింది. అదే విషయం కలెక్టర్ గారు అలాగే పాత ఎస్పీ గారికి నేను సుధాకర్ బాబు గారు వెళ్లి క్లబ్ విషయం గారిని తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేవ ఇలాగే అనంతపూర్ క్లబ్ కాదు.
ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. సాయంత్రం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెల్దుర్తి మండలంలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 5 అరెస్ట్ చేసినట్లు వివరించారు. 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. అందులో కోర్టు వారు నలుగురికి బెయిల్ ఇచ్చారు. ఒక అతను మాత్రం రేపు 2 తారీఖు దాకా రిమాండ్ ఇచ్చారు. వారు ప్రస్తుతం విడుదల చేయాలన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఒక లాండ్ ఆర్డర్ కేసు ఒకటి కొట్టాయి. అందులో కూడా ముద్దాలుగా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు ముద్దాలు పెట్టారు. అందులో కొంతమందిని తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మేము పెట్టలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళ మీద వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కోరుతున్నాం. కొంచెం మనకి పర్టికులర్గా వెదురు చీరల్లో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంది. అక్కడ రకరకాల ఫారెస్ట్ మీద ఆధారపడి బతికడం చాలామంది ఆధారపడి, అదేవిధంగా చుట్టుపక్కల కూడా బండమట్టు దుర్గి కాకరాల ఏరియాలో కూడా అడవులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తరచుగా సంఘటనలు జరుగుతున్నాయని మా దృష్టిలో కూడా ఉంది. గతంలో కూడా జరిగినాయి. కొంత అసాల్ట్ చేశారు, కొంతమంది చంపడం జరిగింది. వాళ్ళందరినీ కోర్టు ముందు పెట్టి వాళ్ళందరూ కూడా లైఫ్ చేశారు. జీవితకైతే ఏమిస్తున్న జరుగుతుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని క్షణికాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడికి పాల్పడితే మాత్రం ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని మీ అందరం ద్వారా తెలియవచ్చు. గమనించవలసింది కూడా ప్రజలందరికీ జ్ఞానం చేస్తుంది వచ్చింది. ప్రభుత్వ అధికారులు కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మా చర్యలు ఇలాంటి ఇన్సిడెంట్లు కనుక మళ్ళీ మళ్ళీ జరిగితే కానీ ఎటు పరిస్థితి ఉపేక్షించేది లేదని, ఈ సంఘటనలకు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా మీ ద్వారా మన ప్రజలు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలియపరిచినట్లయితే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది రకరకాలైన అభిప్రాయాలతో ఉన్నారు. గతంలో ఏదో పోలీస్ ఉంది, ఆ పోలీస్ ఏదో వేరే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులకు రాజకీయ నాయకులకు అనుగుణంగా పనిచేశారు. పోలీస్ అంటే ఇంతే కదా ఏదైనా ఎఫ్ఐఆర్, కానీ ఈ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చిన ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటి తప్పుడు పనులు మాత్రం ఎటు పరిస్థితి ఉపేక్షించట్లేదు. ఉపేక్షించదు కూడా. ఎవరైనా తప్పుడు అభిప్రాయంతో ఉండి ఆ విధంగా చేస్తామంటే మాత్రం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. చాలా బాగా చేశారు ఇన్ఛార్జి సిఐ గారు, అదేవిధంగా గారు నిన్న మన మాచర్ల పరిధిలోని వెల్దుర్తిలో అనుకున్న దుష్కర సంఘటన జరిగింది. గత 3 నెలలుగా మన పక్కలుగా పల్నాడు జిల్లాలో అందులో గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అనేది అనేక రకమైన చర్యలు తీసుకుంది శాంతి భద్రతను కాపాడడానికి. ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెట్టడం, బయట కేసులు పెట్టడం, అన్నీ చేయడం, వాళ్ళ మీద రోడ్డు షీట్ వర్క్ చేయడం, కేసులు ఇన్వాల్వ్ అయినా అని, అదేవిధంగా కొన్ని కేసులు మొత్తాలుగా ఉండి అరెస్ట్ కాకుండా వాళ్ళందరూ అరెస్ట్ చేయడం, ఎన్బిడబ్ల్యూ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవడం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్.